అమర్ రాజా సంస్థను ప్రారంభించిన కొత్తలో బ్యాటరీల రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన జాన్సన్ కంట్రోల్స్ అనే సంస్థ సాంకేతిక సహకారం అందించింది. అదే జాన్సన్ కంపెనీ చైర్మన్ ఇటీవల అమర్ రాజా బ్యాటరీస్ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రశంసించడమే కాకుండా, ఒకప్పుడు మేము సహకారం అందించాం, ఇప్పుడు అమర్ రాజా నుంచే మేము నైపుణ్యాన్ని స్వీకరించాల్సి ఉంది అని కూడా వ్యాఖ్యానించారు. అమర్ రాజా ఫ్యాక్టరీ విస్తరణకు దివంగత రాజశేఖర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి కేటాయించి సహకరించారు. ఇప్పుడు ఇంతకాలానికి ఆయన కుమారుడైన జగన్ రెడ్డికి అక్కడ అంతులేని కాలుష్యం కనిపిస్తోంది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులకు, సంస్థ ఉద్యోగులకు అంతా సవ్యంగానే కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి మాత్రమే మరో రకంగా కనిపించడం జగన్ రెడ్డి వికృత మనస్తత్వానికి నిదర్శనం. రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించకపోగా వేధించడమేమిటి? జగన్ రెడ్డిపై గుడ్డి అభిమానంతో కుల కోణం చూస్తున్న వారికి ఒక సలహా. తెలుగువాడైన జీవి కృష్ణారెడ్డి పోటీ బిడ్డింగ్లో సాధించుకొని నిర్మించిన ముంబై విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ సొంతం చేసుకోవడానికి ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగించడాన్ని ఆంధ్రజ్యోతి మాత్రమే విమర్శించింది. అమర్ రాజా విషయంలో జగన్ రెడ్డి వైఖరిని సమర్థించే వారికి రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, తెలుగు ఖ్యాతి గురించి పట్టదని భావించాల్సి ఉంటుంది. జగన్ రెడ్డిపై ఏగవాలకుండా చూడడానికై వారికి చెల్లింపులు జరుగుతుండవచ్చు. అంత మాత్రాన్న రాష్ట్ర ప్రజల భవిష్యత్తేమి కావాలి? అమర్ రాజా సంస్థ తరలిపోతే ఆంధ్రజ్యోతి సంస్థకొచ్చే నష్టమేమీ లేదు. నష్టం జరిగేది అమర్ రాజాలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకే. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయాన్ని కోల్పోతుంది, రాష్ట్ర ప్రతిష్ట మసగబారుతుంది. మాకు ఆదాయం పెరగకపోయినా పర్వాలేదు, అప్పులు పుడితే చాలు అని భావించే వారి పాలనలో ఏ రాష్ట్రమైనా ఎలా బాగుపడుతుంది? కొందరికి విషయం తెలియదు, తెలిసినా కొందరు నోరు విప్పరు, మరికొందరు పైశాచికంగా మారిపోయారు. ఒక సామాజిక వర్గంపై ద్వేషంతో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వారిని ఏమనాలి? ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది నాయకులు ఇటీవల హైదరాబాద్లో నన్ను కలిశారు. ఈ సందర్భంగా వారిలో కొందరు మాట్లాడుతూ, మేము ఆంధ్రప్రదేశ్ వాళ్లమని తెలిసి హైదరాబాద్కు చెందిన వాళ్లు జాలిగా చూస్తున్నారు అని వ్యాఖ్యానించారు. నిన్నగాక మొన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఆంధ్రలో జరుగుతున్న పరిణామాల వల్లే హైదరాబాద్ మరింతగా దూసుకుపోతోందని ఎగతాళి చేశారు. ఇది జగన్ రెడ్డి పాలనకు కితాబని భావించే నీలిమూక, నీలి మీడియా ఉన్నంత వరకు రాష్ట్రానికి మోక్షం ఉండదు. అమర్ రాజా సంస్థ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని కాలుష్య నియంత్రణ మండలి అధికారి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో పరిస్థితి ఎంతలా దారి తప్పిందో చెబుతోంది. ఆ అధికారి ఐఏఎస్కు ఎలా ఎంపికయ్యారో దేవుడికే తెలియాలి. ఇలాంటి మనోవికారాలు అధికారుల్లో వ్యాపించడం, ఒక రాజకీయ పార్టీకి భక్తులుగా మారిపోవడం అత్యంత విషాదం. వాళ్ళు వీళ్ళు అని కాదు, కొందరు అధికారులు, మరికొందరు జర్నలిస్టులు, ఇతర వర్గాలలోని మరికొంతమంది జగన్ రెడ్డికి మూఢ భక్తులుగా మారిపోయి సామూహిక హిస్టీరియా వచ్చిన వారిలా ప్రవర్తిస్తున్నారు. పరిశ్రమలను కూడా రాజకీయ కోణంలో చూస్తూ వేధింపులకు పాల్పడే సంస్కృతిని ప్రోత్సహించడం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగితే జగన్ రెడ్డికి చెందిన భారతీయ సిమెంట్ పరిస్థితి ఏమిటి? కాలుష్యం పేరిట ఈ సంస్థను మూసివేయించవచ్చు కదా. అమర్ రాజాను మేమే పొమ్మంటున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, ఈ రెండేళ్లలో కొత్తగా ఏ పరిశ్రమ తెచ్చారో చెబితే చప్పట్లు కొడదాం. ఒకవైపు ఆర్థిక అరాచకం, మరోవైపు పాలకుల ఆలోచనలు కూడా అరాచకంగా ఉండడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోంది. ఇప్పుడు పిచ్చి కోతలు కూస్తూ పిచ్చి రాతలు రాసేవారు అప్పుడు ఎంత వగచినా ప్రయోజనం ఉండదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ను చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు సృష్టించిన విధ్వంసం గుర్తుకొస్తోంది. ఘన చరిత్ర కలిగిన ఆఫ్ఘనిస్తాన్లో చారిత్రక వైభవానికి చిహ్నాలుగా ఉన్న కళాఖండాలను, నిర్మాణాలను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందేవారు. భయంతో కొంతమంది, ఉన్మాదంతో మరికొంతమంది తాలిబన్లకు జై కొట్టారు. ఇప్పుడు అదొక శిథిల రాజ్యం. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే మిగలాలనుకుంటే మీ ఇష్టం.